Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లేఖ రాసి బుక్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు కఠిన చర్యలకు జగన్ సర్కార్ సిద్ధం. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవడానికి జగన్ సర్కార్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అఖిల భారత సర్వీసుల రూల్స్ 1969 ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులోని రూల్ 8 ఆధారంగా ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. దీనిపై 30 రోజుల్లోపు వ్యక్తిగతంగా హాజరవడంతో పాటు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా లిఖితపూర్వక వివరణ ఇవ్వకపోయినా రూల్ 8 ప్రకారం శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోయినట్లయితే అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా ఏబీ వెంకటేశ్వరరావుపై తదుపరి చర్యలను తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఖిల భారత సర్వీసుల రూల్స్ 1968 రూల్ 7 క్రింద కూడా ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలను తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ నిబంధన ప్రకారం అఖిల భారత సర్వీసులకు చెందిన ఓ అధికారి తన పేరు మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వానికి సర్వీసులకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయకూడదు, మీడియాకు వెల్లడించకూడదు. ఈ నిబంధనను కూడా ఏబీ వెంకటేశ్వరరావు ఉల్లంఘించినట్లు ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. అలాగే ఆయన ప్రవర్తన అఖిల భారత సర్వీసుల రూల్స్ 1969 రూల్ 3కు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇదివరకు తాను అందజేసిన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని, దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలంటూ కొద్ది రోజుల క్రిందటే ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన విషయం తెలిసిందే. విచారణ కమిషన్ ఎదుట హాజరైన ఆయన అప్పట్లో చేసిన ఆరోపణలను ఆధారంగా చేసుకుని ఈ లేఖ రాశారు. తన డాక్యుమెంట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా ఫోర్జరీ ట్యాంపర్ చేశారని ఆరోపించారు. సిఐడి అదనపు డీజీపీ సునీల్ కుమార్, అవినీతి నిరోధక విభాగం డైరెక్టర్ జనరల్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ల ప్రమేయం ఉందని పేర్కొన్నారు.